నారాయణపేట జిల్లా పెదిరపాడు గ్రామంలో అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధుడికి పెన్షన్ ఆగిపోయింది. గ్రామానికి చెందిన వెంకటరాములు అనే వృద్ధుని బ్రతికుండగానే మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో అతనికి వచ్చే ఆసరా పెన్షన్ ఆగిపోయింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధిత వృద్ధుడు. వర్తకు ఎన్నో దినాల నుంచి పెన్షన్ వస్తుంది, దాన్నే మేము పొద్దు పోగొట్టుకుంటుంది. మాకెవరు గంజి పోసేటోళ్ళు లేరు. మాకైతే ఇప్పుడు 2 నెలల ఆయన నాకు భర్త పెన్షన్ కొట్టేసిండ్రు. మాకు కాలారం లేదు, అందుకోసంకే మీకు కాలు మాకు తమ్మి మా పెన్షన్ మాకు తెప్పియండి. మీకు అంతా పుణ్యం వస్తుంది చూడు సార్. వాళ్ళ అందరికీ దయచేసి ఏం నాకు నా భర్తకు జాత కాదు, నాకు జాత కాదు, ఏమి జాత కాదు. మేము ఎక్కడ బతుకుదాం, మేము ఏమిట్లా బతుకుం. మా పెన్షన్ ఎందుకు కొట్టేసిండ్రు? బతుకున్న మనిషిని సచ్చిందని కొట్టేసిండ్రు. ఈడ వస్తే ఈడ ఆఫీసులోనేమో అక్కడ కొట్టేసిండ్రు అని చెప్తారు, ఆడనేమో మద్దుర్లో కొట్టేసిండ్రు అని చెప్తారు. మేము ఎక్కడ పోతాము? అందుకోసం మేము ఆఫీస్కు తీసుకుంటాము. ఊక మీది మీకన్నా దయస్తే లేదు సార్. మాకు మమ్మీ నేను బతుకున్నాగానే సత్యనాథ కొట్టేసిండ్రు. పెన్షన్ మీద నాకు ఆధారం సార్. నాకు పెన్షన్ రావట్టు మాత్రము 9 సంవత్సరాలు వచ్చినది. ఇప్పుడేమో మొన్న నెల కానుంచి కొట్టేసిండ్రు. సత్యంలాక బతుకున్నాగానే సత్యంలాక కొట్టిండ్రు సార్. అడిగితేనేమో మీ పోస్ట్ ఆఫీసులో కొట్టేసిండ్రు అంటారు. ఇక్కడ సార్కి అడిగితేనేమో ఆడ సార్కి అడిగితేనేమో ఈడ మద్దతు కొట్టిండ్రు అంటారు.